సందర్శించే భక్తుల సౌకర్యార్థం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. MEIL గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్లో తయారు చేస్తోంది. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ పివి శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించాలని మేఘా సంస్థ నిర్ణయించిన విషయం తెలిసిందే. తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్యరహితంగా ఉచిత ప్రయాణం అందించేందుకు ఈ బస్సులను టీటీడీ వినియోగించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సుల పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు టీటీడీ అధికారులకు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ద్వారా బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలిపే వివరాలను ఇందులో పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సుపై పొందుపరిచారు. ఈ బస్సులో కొద్ది దూరం ప్రయాణించిన శేషారెడ్డి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు టీటీడీ పాలకవర్గం ఉన్నతాధికారులకు దాని పనితీరును వివరిస్తానని తెలిపారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం MEIL విద్యుత్ బస్సులను అందించడం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తిరుమలలో టీటీడీకి చెందిన 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఒలెక్ట్రో ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభమైతే టీటీడీకి డీజిల్ ఖర్చుల భారం తగ్గడంతో పాటు పర్యావరణం మెరుగుపడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే APSRTC ఆధ్వర్యంలో తిరుపతి తిరుమల మధ్య 50 ఒలెక్ట్రో ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు ప్రయాణ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. And they also may not, you know, load inside. Yes. 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 Yes.